ప్రతి వారం లాగానే ఇవాళ కూడా ఒక పద్యం చెప్పుకుందాం. అది పరమ సుఖానికి ఈ పద్యం చాలా చాలా ఉపయుక్తమవుతుంది, ఉపయోగపడుతుంది. ఎలాగండి అంటే ఈ విధంగా వెళ్ళాలి మనం, మన జీవన విధానాన్ని ఇలా మలచుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి. అంటే ఒత్తిళ్ళు గట్ట ఉంటాయి, ప్రతి మనిషికి ఒత్తిళ్ళే. చిన్నప్పుడు బడికి వెళ్తున్న పిల్లల దగ్గర నుండి ఇంకా రేపో మాపో అక్కడికి వెళ్ళిపోతాడనేంత వరకు కూడా ఒక ఒత్తిళ్లతోనే మనిషి జీవనం సాగిస్తూ ఉంటుంటాడు. ఆ ఒత్తిళ్లను పక్కన పెట్టడానికి ఇదిగో ఇది పరమ సుఖమైనటువంటి దివ్య ఔషధం అందాం. జరిగిపోయినదంచును జరుగునేమో అంచు సతతము మనిషి శోషించనేలా చేతిలో లేని దానికై చింతయేలా చేయవలసిన పనిన్ శ్రద్ధతో చేసి పిదప ఫలితమాశింపకుండుటే పరమసుఖము. ఫలితమాశింపకుండుటే పరమసుఖము. చాలామంది అయ్యయ్యో ఇలా అయిపోయిందండి, ఇలా చేసాం, అలా చేస్తే బాగుండును. ఏది పని అయిపోయిన తర్వాత అవ్వకముందు ఆలోచించడు. ఒకవేళ ఆలోచించినా సరే అది మనం ఒకలా చేస్తే అది ఇంకొకలాగా, మనం ఒకటి ఆశించి చేస్తాము అది ఇంకొకలా జరుగుతుంది. అరే ఇలా చేసాము కాదు, ఇలా చేస్తే బాగుండును కదా. జరిగిపోయినదంచు జరుగునేమో అంచు సతతము మనిషి శోషించనేలా. ఊరికే ఆలోచించి వెర్రెత్తిపై గాభరా పడ్డం ఎందుకు? ఏ పనైనప్పటికి కూడా శ్రద్ధతో చెయ్యాలి. ఏ పని నువ్వు చెయ్యి, ఏ వృత్తి చెయ్యి, నీ పనిలో ఏదైనప్పటికి కూడా శ్రద్ధతో చెయ్యాలి. శ్రద్ధతో చెయ్యకపోతే ఏమిటవుతుంది? ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు వంట చేస్తుందండి, ఉదాహరణకి మాత్రమే. ఆమె శ్రద్ధ వంట మీద పెట్టకుండా ఉప్పు ఇలా వేసిందనుకోండి, ఇలా కారం విసిరిందనుకోండి, విసిరితే ఏమిటవుతుంది? ఎవరైనా తినగలమా మనం? అలాగే మనం కూడా చాలా పనులు చేస్తుంటుంటాం. ఆ చేస్తున్నటువంటి పనిలో ముందే శ్రద్ధగా ఉంటే మరేం లేదు. కాబట్టి చేయవలసిన పనిని చేసి శ్రద్ధతో చేసి పిదప ఫలితం ఆశింపకుండుటే పరమసుఖము. దీనికి అది వర్తించదు కానీ ఇప్పుడు ఇది చూడండి, ఏ పైనైనా చేయడమే మన ధర్మం. చేసిన తరువాత ఇది నాకు ఇది అవ్వాలి అని అనుకోవడం మాత్రం పక్కన పెట్టాలి, లేకపోతే అది మనని ఇబ్బంది పెట్టేస్తుంది అనే విషయాన్ని. ఒత్తిళ్ళు పోతాయి అలాగైతే. హాయిగా చేసాం మన పని, ఆ చేసిన తరువాత దైవ నిర్ణయం. ఆ దైవానికి విడిచిపెట్టడమే. దైవం మీద నీకు ఒకవేళ గౌరవం ఉంటే, భక్తి ఉంటే, దయా నాకెవడో లేడండి, వాడు లేడు, వీడు లే, అంతా నేనేనండి అనుకుంటాం అనుకో, అనుకుంటే సంతోషం. అదే అప్పుడు దాని గురించి కూడా ఆలోచన పడక్కర్లేదు, గాభరా పడక్కర్లేదు అనే విషయాన్ని మనకి ఈ పద్యం గుర్తు చేస్తున్నది. నాన్న పిల్లలు విన్నారు కదా భావం, అందుకని ఇప్పుడు భావం చెప్పిన తర్వాత పద్యం అంటే మీకు కూడా బాగా వంటబడుతుంది, ఇంటబడుతుంది, లేకపోతే ఎటు పట్టకుండా అటు ఎటు వెళ్ళిపోతుంది. కాబట్టి జరిగిపోయినదంచును జరిగిపోయినదంచును జరుగునేమో జరుగునేమో అంచు అంచు ఎప్పుడున్ ఎప్పుడున్ మనిషి మనిషి శోషించనేలా శోషించనేలా చేతిలో లేని దానికై చేతిలో లేని దానికై చింతయేలా చింతయేలా చేయదగు పనిన్ చేయదగు పనిన్ శ్రద్ధతో చేసి శ్రద్ధతో చేసి పిదప పిదప ఫలితమాశింపకుండుటే పరమసుఖము పరమసుఖము.